నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర హజ్ యాత్రలకు వెళ్లే వారికి టికెట్ ధరలు సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని టీడీపీ నేతలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉండగా ముస్లిం మైనార్టీలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్టు. నకిలీ లోన్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచన. జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి పిలుపు. పవిత్ర హజ్ యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బూద జల్లే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు ఏ అంశం లభించకపోవడంతో హజ్ యాత్రకు సంబంధించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరుగుతుందన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారని ఈ సందర్భంగా అన్నారు. హజ్ యాత్ర ధరలపై రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ విమాన టికెట్ ధరలు అధికమైతే రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హజ్ యాత్ర టికెట్ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ హజ్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, హజ్ యాత్రపై టీడీపీ నేతల మాటలు నమ్మరాదన్నారు. విజయవాడ నుంచి హజ్ వెళ్లే వారికి 30 కమిటీ ధరలు నిర్ణయిస్తూ సర్క్యులర్ విడుదల చేస్తుందని, 388,000 రూపాయల ధరలతో విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి 3.08 లక్షల రూపాయల ధరను నిర్ణయించారన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఈ ధరలపై ముస్లిం సోదరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండగా ముస్లిం మైనార్టీలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉప ముఖ్యమంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి హజ్ యాత్రలకు వెళ్లే వారికి టికెట్ ధరలు సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని, సెంట్రల్ హజ్ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ధరలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ హజ్ యాత్రికులందరూ కూడా ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఆప్షన్ తీసుకోవడం జరిగిందో, మరి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. మరి ఆందోళనకు కారణం కూడా ఏంటంటే, మరి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 388,000 రూపాయలు అవుతుందని చెప్పి ఆ సర్క్యులర్లో మరి సెంట్రల్ హజ్ కమిటీ ముంబై వాళ్ళు పేర్కొనడము, మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి అయితే 3,05,000 రూపాయలు అక్కడి నుంచి అవుతుందని చెప్పి మరి సెంట్రల్ హజ్ కమిటీ ముంబై వాళ్ళు సర్క్యులర్లో పేర్కొనడంతో, మరి మన రాష్ట్రంలో ఉండే హాజీలన్నీ కూడా అందరు కూడా ఎవరైతే పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళాలని చెప్పి అప్లికేషన్లు పెట్టుకున్నారో, మరి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. నిజంగా ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇవాళ ఒకటి ఆలోచన చేయాలి. అందరికి కూడా నేను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను, ముందుగా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ ఒక్క మైనార్టీ సోదర సోదరులందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీల ప్రభుత్వం, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా అభయం ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే మనకు సంబంధించిన హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 3,05,000 రూపాయలు ఉంటే, మా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ వచ్చేటప్పటికీ సుమారుగా 388,000 అవుతుంది. 83,000 రూపాయలు ఎక్సెస్ అధికంగా చెల్లించాల్సి వస్తుంది మన రాష్ట్రం నుంచి వెళ్ళే హాజీ సోదరులు అని చెప్పి కూడా, సోదర సోదరులని కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని ఫేర్ని మీరు తగ్గించండి. అలా కాని పక్షంలో మా యొక్క సంబంధించిన మా ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఏదైతే 1,982 మంది హాజీలు మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఆఫ్ చేసుకున్న హాజీల్ని, మరి మీరు హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి లేకపోతే
బెంగళూరు ఎంబార్కేషన్ పాయింట్ ఈ రెండు పాయింట్ నుంచి మీరు వాళ్ళకు పంపించడానికి మరి ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడతారు, నువ్వు కూడా వీలుంటే ఢిల్లీ వెళ్ళు, ఇమిడియట్ గా వెళ్ళి మంత్రి గారితో మాట్లాడండి, కలవండి, మరి ఎంత పాసిబిలిటీ ఉంటే మరి అది తగ్గించడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో ఏదైనా ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే అవకాశాలు ఉంటే మరి దాన్ని కూడా పునఃపరిశీలన చేయమని చెప్పి కూడా మీరు మంత్రి గారిని కూడా అడగండి అని చెప్పారు. అలా వీలు కాని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకందరికి కూడా అండగా ఉంటాము, ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా ఇది ఒక్కసారి మైనార్టీల మీద మరి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మరి ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఉందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే 15వ తేదీ డెడ్ లైన్ అని కూడా డబ్బులు కట్టేదానికి డెడ్ లైన్ అని కూడా చెప్పడం జరిగింది, దాన్ని కూడా మంత్రి గారితో మాట్లాడి మరి దాన్ని ఏదైతే ఫీజిబిలిటీ ఉంటే దాన్ని డేట్ ఎక్స్చేంజ్ చేయడమో లేకపోతే వీలుంటే మనకు ఏదైతే ఎంబార్కేషన్ పాయింట్ మార్చడమో అవన్నీ కూడా కాని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకందరికి కూడా ప్రతి ఒక్క హాజీ సోదర సోదరులందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా ఏ హాజీ కూడా మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏ హాజీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కొందరు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఇది ఉసుగొల్పే కార్యక్రమాలు చేస్తున్నారు, మరి వాళ్ళ మాటల్ని నమ్మొద్దండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరు కూడా ఏ హాజీ సోదర సోదరులందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం అర్జీల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగోధర్ గౌడ్, డ్వామా డిఆర్డీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు యదుభూషణ్ రెడ్డి, ఆనంద్ నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు, అనుడా సెక్రటరీ శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తుంటారన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వెంకట్రావు, హౌసింగ్ పిడి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో లోన్ యాప్లకు వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆన్లైన్ లోన్లు తీసుకున్న లోన్కు అధిక మొత్తంలో వసూలు చేసి యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడేవారన్నారు. అంతేకాకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా కుటుంబ సభ్యులకు బంధువులకు పోస్టులు పెడతామని బెదిరించేవారన్నారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాజంపేటకు చెందిన పైడి వెంకట ప్రణయ్ స్నేహితుతో పాటు బెంగళూరుకు చెందిన ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేశామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి 70 అనుమానిత బ్యాంక్ అకౌంట్లు పోలీసులు సీజ్ చేశారని, కోటికి పైగా లావాదేవీలు చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. డేటాబేస్ ఆధారంగా 4 రాష్ట్రాల్లో కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చిందన్నారు. ప్రజలు బయట వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పవద్దని, నకిలీ లోన్ యాప్స్ను బారిన పడకూడదని అన్నారు. లోన్ యాప్ బాధితులు వెంటనే ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేసేందుకు 193 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలన్నారు. అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు, కడప డీఎస్పీ షరీఫ్, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు తదితరులను అభినందించారు. సైబర్ టీమ్ దగ్గర నుంచి ఒక మంచి గుడ్ వర్క్. లాస్ట్ ఫిబ్రవరి 35/23 క్రైమ్ నెంబర్లో వంటిమిట్ట పిఎస్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది.
ఇది లోన్ యాప్ కు సంబంధించి ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తే స్పందనలు ఇచ్చారు ఆ స్పందన మెరక టేక్ అప్ చేస్తూ అతను ఇచ్చిన కంప్లైంట్ మెరక ఈ థ్రెటనింగ్ మెసేజెస్ అంతా ఎక్కడి నుంచి వస్తుందనేది దర్యాప్తు చేయడం అదే విధంగా వీళ్ళు అమౌంట్ తీసుకున్న అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేస్తూ ఈ రోజు ఒక ఇద్దర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం మీద ఇతని పేరు ప్రణయ్ రాజంపేట సంబంధించిన వ్యక్తి ఇంకొకడు ఇమ్రాన్ ఫ్రమ్ బెంగళూరు రూరల్ వీళ్ళు కాక ఇంకా కొంతమంది ఇది ఇప్పుడే ఈ కేసులో ఫస్ట్ బ్రేక్ దొరికింది వీళ్ళు ఏం చేశారంటే వన్స్ అమౌంట్ ఏదైతే కట్టడం జరిగిందో ఇన్ఫాక్ట్ ద విక్టిమ్స్ హావ్ ఆల్ ది అమౌంట్స్ ని పే చేసిన తర్వాత కూడా థ్రెటనింగ్ కాల్స్ అది కూడా త్రూ వివోఐపి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా చేయడం వల్ల స్పెసిఫిక్ గా నంబర్ లొకేషన్స్ రావట్లే సెకండ్ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో వాటిని కూడా దాదాపు 70 అకౌంట్స్ ద్వారా మెయిన్ అక్యూస్డ్ కి పంపించడం జరిగింది ఈ యాప్ కు సంబంధించి ఈ యాప్ కూడా చైనాకు సంబంధించిన యాప్ అనేది కూడా గుర్తించడం జరిగినాయి ఈ అమౌంట్లు కూడా 70 అకౌంట్స్ ని వాడుతూ విదేశాలకి పంపించినాడు అన్న విషయం కూడా గుర్తించడం జరిగింది దానివల్ల ఈ కేసుల్లో కూడా ఈడి అండ్ ఐటి కి కూడా రాయడం జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ 70 అకౌంట్స్ ని కూడా ఫ్రీజింగ్ కు పెట్టున్నాము అందాజుగా అరౌండ్ 80 లక్షల వరకు ఈ అన్ని అకౌంట్స్ లో ఉంటుంది ఈ ఒక విషయంలో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలకు టీం అంతా బయట ఉన్నారు ప్రజల్ని కోరుతున్నది ఒకటి తొందరగా అమౌంట్ వచ్చేస్తుంది కదా తొందరగా లోన్స్ ఇచ్చేస్తున్నారు కదా అన్నట్టు అని ఎవరో రెఫర్ చేస్తున్నారని కానీ ఆర్ యాప్లో ఉందని కానీ డౌన్లోడ్ చేసుకోవడము రెఫర్ చేసిన తర్వాత ఆ ఒక యాప్లో అడుగుతున్న కేవైసీ అంటాం ఆ కేవైసీ అనేది మీ ఆధారు పాన్ ఐటీ డీటెయిల్స్ అదేవిధంగా మీ దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇవి అన్నిటినీ కూడా దాంట్లో జమ చేయడం మనము ఇగ్నరెన్స్ వల్ల ఈ యొక్క నేరాల్లో విక్టిమ్గా మారుతున్నాం సో దయచేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని కానీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం కాక ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ పాన్ ఐటీ ఈ విషయంలో ఏమైందంటే వీళ్ళు ఆధారు పాన్ ఐటీ ఇవన్నీ కూడా షేర్ చేశారు ఇంతకు ముందు వరకు ఓన్లీ బ్యాంక్ డీటెయిల్స్ తోటి ఈసారి ఈ బ్యాంక్ డీటెయిల్స్ని కొంతవరకు అందరూ రెస్పాండ్ అంటే అవేర్నెస్ వచ్చింది కాబట్టి స్ట్రైట్గా పాన్ ఐటీ డీటెయిల్స్ అడగడం తద్వారా ఆ అకౌంట్ని లింక్ చేసుకుంటున్నారు సో దయచేసి ఇలాంటి పర్సనల్గా ఉన్నటువంటి ఫినాన్షియల్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కానీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని కానీ ఎవరితో షేర్ చేయకండి రెండవది మనము సెల్ ఫోన్లో ఏ ఒక యాప్ డౌన్లోడ్ చేసినా కూడా దాంట్లో పర్మిషన్స్ మనం ఒక్కసారి యాప్ని ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అగ్రీ చేస్తున్నప్పుడు కొంచెం క్షుణ్ణంగా దాంట్లో గమనించండి మన గ్యాలరీకి సంబంధించి ఏ ఒక యాప్కు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ యాప్కి అట్లే ఇచ్చేయడం అవసరం లేదు మనం ఎలా ఇప్పుడు బ్రహ్మలో ఉన్నామంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపరేట్ చేసుకోవాలంటే ఇవన్నీ పర్మిషన్ ఇస్తేనే అవుతుందని కానే కాదు మీరు ఒకసారి మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాప్లో కూడా వెళ్ళి నోటిఫికేషన్ కానీ ఆర్ పర్మిషన్స్ ఉంటాయి పర్మిషన్స్ ఆ కాలంలో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి దాంట్లో ప్రతి యాప్ కూడా ఏ ఏ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మా గ్యాలరీ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ హిస్టరీ కానీ గూగుల్లో మనం సెర్చ్ చేసే హిస్టరీలు ఇవి అన్నీ తీసేసినా కూడా ఆ యాప్లు పనిచేస్తాయి బికాస్ వాళ్ళ వరకు ఏంటంటే యాప్ పనిచేస్తేనే వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటారు కాబట్టి ఒక బ్రహ్మలో ఇవి అన్నిటికి పర్మిషన్ ఇస్తే తప్ప యాప్ పనిచేయదు అన్నది కూడా నమ్మొద్దు దయచేసి ప్రజలందరూ కూడా గవనంగా మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ని కానీ బ్యాంక్ డీటెయిల్స్ని ఎవరికి ఇవ్వద్దు ఫోన్లు అడిగినా సరే యాప్ ద్వారా అడిగినా సరే రెండు మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ పర్మిషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ పర్మిషన్ కానీ మీ ఫోన్లో ఉన్నటువంటి గ్యాలరీ కానీ సెర్చ్ హిస్టరీ కానీ వీటికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ అవసరం అయితే ఆ యాపే అడుగుతాయి ఈ ఫలానా సర్వీస్ని మీరు అడగడానికి యూజ్ చేయడానికి అడుగుతున్నారు ప్రస్తుతం ఫోటో పర్మిషన్ కానీ గ్యాలరీ పర్మిషన్ ఇవ్వాలని అడుగుతుంది అప్పుడు ఇచ్చి క్లోజ్ చేసేయండి సో ఎవ్రీథింగ్ కొంచెం మనం గమనంగా చేసుకుంటూ పోతే సైబర్ నేరగాల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం మూడవదిగా వచ్చిన ఇది లోన్ యాప్కి సంబంధించి మనకు లోన్ ఏదైనా అవసరం అయితే దగ్గర ఉన్న అంటే రెండు విషయం బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవచ్చు లేదా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ గోల్డ్ లోన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు
ఇలాంటి వ్యక్తులు తెలియని మనుషుల్ని నమ్ముకొని వాళ్ళ దగ్గర తీసుకోవడం ఫర్దర్ గా వాళ్ళు చేసేది ఏంటంటే మనని మోసం చేసేది కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇలాంటి యాప్ల్ని డౌన్లోడ్ చేసుకోవద్దు ఇలాంటి యాప్ల ద్వారా మోసం పోవద్దు థాంక్యూ అండ్ ప్రస్తుతం వన్ మోర్ థింగ్ ఈ ఇప్పుడు అఫెండర్స్ ఇద్దరిని పట్టుకున్నాము వీళ్ళ మీద దాదాపు 4 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది సో ఆ కన్సర్న్ అండ్ పెటిషన్స్ 4 ఎన్సీఆర్పి అంటే 1930కి మీరు ఫోన్ చేస్తే అది ఎన్సీఆర్బి పెటిషన్గా మారి మాకే మళ్ళీ వస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఏదైనా సైబర్ నేరాలు జరిగితే మీరు స్టేషన్ వరకు తిరగాల్సిన అవసరమే లేదు 1930కు ఫోన్ చేసి చెప్తే ఎన్సీఆర్బి పోర్టల్లో మీకు ఇమ్మీడియట్గా మీ కంప్లైంట్ అప్లోడ్ అయిపోతుంది అప్లోడ్ అయిన కంప్లైంట్ ఎస్పీ ఈమెయిల్ ఐడికే వచ్చి స్ట్రైట్గా పడతాయి ఈ 1930 ఎన్సీఆర్బి పోర్టల్ పెటిషన్స్ అంతా కూడా నేషనల్ వ్యాప్తంగా సింగిల్ డేటాబేస్లో మెయింటైన్ అవుతున్నాయి ఈ కేసుల్ని ఎంత త్వరగా మేము డిస్పోజ్ చేస్తున్నామన్నది కూడా సీనియర్ ఆఫీసర్స్ హానరబుల్ డీజీపీ గారు వీళ్ళందరూ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు కాబట్టి డిస్పోజల్ కూడా త్వరగా అవుతుంది మీరు స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదనేది కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం ప్రస్తుతం మీరు అరెస్ట్ చేస్తున్న ఇద్దరు మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ తెలంగాణలో ఎన్సీఆర్బి పోర్టల్లో దాదాపు తెలంగాణలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కర్ణాటకలో ఒకటి తమిళనాడులో ఒకటి పెండింగ్ ఆల్రెడీ ఉంది ఆ కన్సర్న్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాం థ్యాంక్ యూ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వివిధ అంశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి తెలిపారు కడప నగర పరిధిలోని కొండాయిపల్లెలో గల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో ఈరోజు ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరాన్ని చైర్పర్సన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించామన్నారు విద్య ద్వారా సమాజంలో తగిన గుర్తింపు గౌరవాలు లభిస్తాయని నమ్మిన ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి తగిన చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు ప్రతి ఏడాదిలాగే ఈమారు కూడా 8 నుంచి 11 వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు పాఠశాలలకు సెలవులు కారణంగా విద్యార్థుల విలువైన సమయాన్ని సద్వినియోగమయ్యేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదం అందిస్తూ గ్రంథాలయాలకు చేరువ చేసేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ వంతుగా సహకారాన్ని అందించి వారి పిల్లలు పాల్గొనేలా చూడాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోని జిల్లాలో ప్రతి జిల్లాలో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థ ద్వారే దేశంలోని ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నా విద్య ఒక్కటే దానికి సరైన పరిష్కారమని నమ్మి ఈరోజు విద్యా వ్యవస్థకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే మన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రంథాలయాల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం మే నెలలో ఈరోజు 8 నుంచి 11 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు స్కూల్కి సెలవు కారణంగా వారి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ గ్రంథాలయాలకు వచ్చి వారిలో ఉన్న తెలివితేటలతో పాటు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పెంచే విధంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా పిల్లలను గ్రంథాలయాలకు చేరువ చేసే ఉద్దేశంతోనే ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా చదువుతో పాటు పిల్లల్ని ఆటలు పాటలు వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎన్నో రకాల కార్యక్రమాలను ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ క్యాంప్ను ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా నిర్వహించాలని మా ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలను ఎన్నో జాగ్రత్తలతో
ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి గ్రంథాలయంలో ఈ సమ్మర్ క్యాంప్ పైన అవగాహనకు ప్రతి మండలంలో గ్రంథాలయాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించుతున్నాం మరియు గోడపత్రాల ఆవిష్కరణలు చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపును ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రతి ఒక్క విద్యార్థిని సమ్మర్ క్యాంపులో అటెండ్ అయ్యే విధంగా వారు ప్రోత్సహించాలని మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు వారి తెలివితేటలను పిల్లలకు అందించి సమ్మర్ క్యాంపులో వారు భాగస్వాములై పిల్లలకు వారి విజ్ఞానాన్ని పిల్లలకు తెలియజేయాల్సిందిగా మా గ్రంథాలయ సంస్థ తరపున వారందరికీ ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వామపక్ష నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఏప్రిల్ 29వ తేదీన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రచార భేరీ సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని కోరుతూ వామపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లాలని శాంతియుతంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశేలా ప్రవర్తిస్తూ తాలూకా సిఐ ఉలసయ్య ఎస్ఐలు రామకృష్ణ తాహిర్లు వ్యవహరించడం దారుణమన్నారు ఆందోళనకారులను అక్రమంగా అరెస్ట్ చేయడం స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టడం దుర్భాషలాడడం గంజాయి కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేటీకరణ విధానాలు అవలంబిస్తూ మరొకవైపు మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రచార భేరి నిర్వహిస్తుంటే మరోవైపు పోలీసులు పైశాచికత్వం దుశ్చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు సిఐ ఉలసయ్య ఎస్ఐలు రామకృష్ణ తాహిర్లను సస్పెండ్ చేసి నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించాలని వారు కోరారు స్టేషన్కు తీసుకొని పోయి కొట్టడము కులం పేరుతో దూషించడము గంజాయి కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడడాన్ని ఇవాళ అఖిలపక్ష పార్టీలు ఏకముఖంగా ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఖండిస్తూ ఉన్నాయి అందుకు నిరసనగా ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన అందులో మోడీ ప్రభుత్వం ఒకవైపు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలు ఒకవైపు రెండో వైపు మతం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధానాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలం కావడం పైన ప్రచార భేరి నిర్వహిస్తూ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ నాయకుల పైన ఈ విధమైనటువంటి పోలీసుల పైశాచికత్వాన్ని పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యము చంద్రశేఖరు మైనుద్దీన్ల పైన రామ్మోహన్ పైన అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు స్టేషన్కు తీసుకొని పోయి లోపల కొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది తక్షణం తాలూకా సిఐ ఉలసయ్యను రామకృష్ణ ఎస్ఐ తాహీర్లను తక్షణం సస్పెండ్ చేయాలని లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం 29వ తేదీన అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఐటీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా అక్కడ గాంధీ మహాత్మానికి పూలమాల వేసి ఒక ఊరేగింపుగా ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలను వ్యతిరేకంగా ఊరేగింపును భగ్నం చేసినటువంటి తాలూకా పోలీసు వారు ఆ తాలూకా వారు భగ్నమే చేయకుండా చేయడమే కాకుండా మరి వామపక్ష పార్టీ నాయకులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి హింసించి వాళ్ళను రకరకాలుగా బూతులు మాట్లాడి మీ మీద ఎర్రచందనం కేసులు పెడతాం బంగారు కేసులు పెడతామని వాళ్ళని బెదిరించి భయపడించి వాళ్ళను అనవసరమైనటువంటి మరి పోలీసులు వాదనకు దిగి మరి అక్కడ రెచ్చగొట్టే విధంగా పోలీసులు చేసినటువంటి దుశ్చర్యకు నిరసనగా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఎదురుగా ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈ ధర్నా కార్యక్రమంతో పాటు ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ద్వారా తాలూకా పోలీసుల మీద దుశ్చర్యకు నిరసనగా వాళ్ళను సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను న్యాయపరంగా విచారించాలని ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నాలో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ
అనేక ప్రజా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అకాల వర్షాల కారణంగా అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి డిమాండ్ చేశారు। వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంటలన్నీ ఇటీవలి వర్షాలతో తడిసిపోయి చేతికి రాకుండా పోయాయన్నారు। వేలాది ఎకరాల్లో పంటల నష్టపోగా మామిడి రైతు కోలుకోని స్థితిలో ఉన్నారన్నారు। ముఖ్యంగా ఉద్యాన పంటలన్నీ నేల రాలడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు వారు చెప్పారు। తమది రైతు రాజ్యమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తీరును మార్చుకుని రైతాంగం విషయంలో స్పందించకపోతే రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర జిల్లా స్థాయి బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు। రాష్ట్రంలో రైతాంగం ఈరోజు పంటలన్నీ కూడా తడిసిపోయి మొలకెత్తి ఉద్యానవన పంటలన్నీ కూడా నేలరాలిన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది। అందులో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం రాజన్న రాజ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఈ విధంగా గడ్డు పరిస్థితిలో ఉంటే హృదయ విదారకమైన పరిస్థితులు ఉంటే ఈరోజు అకాల వర్షాల వలన రైతు వెన్ను విరిగిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులు ఈ విధంగా నష్టపోయినా కూడా ఈరోజు రైతులను ఆదుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోంది। కాబట్టి మేము ఉద్యమాలు ఈరోజు ధర్నా కార్యక్రమాలు తీసుకున్నాం। రాబోయే రోజుల్లో రైతులకు అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా తాడేపల్లి నివాసాన్ని కూడా ముట్టడిస్తాం। రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। పవిత్ర హజ్ యాత్రలకు వెళ్లే వారికి టికెట్ ధరలు సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని టీడీపీ నేతలు తెలుసుకోవాలి। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉండగా ముస్లిం మైనార్టీలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా। జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్టు। నకిలీ లోన్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచన। జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి। విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ లింగాల ఉషారాణి పిలుపు। సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।